వన్డే వరల్డ్ కప్లో భాగంగా జూలై ఇరవైనా రెండో సెమీఫైనల్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది ఆస్ట్రేలియాతో ఇదివరకు పరాజయం చెవిచూసిన భారత్కు అనూహ్య ఫలితం సాధించగల సత్తా ఉమెన్ ఇన్ బ్లూకు ఉందంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్కు రెండు వేల ఐదు తర్వాత ప్రపంచకప్లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది లీగ్ దశలో భారత్ ఐదు విజయాలు సాధించగా ఆస్ట్రేలియా ఆరు గెలిచింది ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు ఇక ఆస్ట్రేలియా జట్టులో తొమ్మిదవ ప్లేస్లో ఉన్న ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉండడం ఆస్ట్రేలియా ప్రధాన బలంగా చెబుతున్నారు టోర్నీలో సంయుక్తంగా ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన ఓపెనర్లు బెద్ముని నికోల్ బోల్టన్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు ఎలీస్ పెర్రి అద్భుత ప్రదర్శన ఆసీస్ ను దూసుకుపోయేలా చేస్తోంది ఈ టోర్నీలో మూడు వందల అరవై ఆరు పరుగులు చేయడంతో పాటు ఆమె తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టింది భుజానికి గాయమవడంతో గత మ్యాచ్కు దూరమైన కెప్టెన్ లానింగ్ కోలుకుని తిరిగి వస్తుండడం ఆసీస్ బలాన్ని పెంచింది ఆసీస్ స్పిన్నర్లు జొనాసెన్ ఆష్లీ భీమ్స్ కలిసి మొత్తం ఇరవై ఏడు వికెట్లు పడగొట్టడం విశేషం అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుంది అయితే ఆస్ట్రేలియా చాలా పటిష్టమైన జట్టు వారిని ఓడిస్తే ఒక అద్భుతమే అవుతుందంటున్నారు భారత జట్టు కెప్టెన్ రాజ్ తనకు సంబంధించి ఇది చాలా పెద్ద మ్యాచ్ అని చెప్పారు అయితే గతంలో ఈ తరహా ఒత్తిడితో కూడిన అనేక మ్యాచ్లు ఆడిన అనుభవం భారత జట్టులో చాలామందికి ఉందన్నారు పరిస్థితులను బట్టి ఆడటం గెలవాలంటే జట్టులోని సహచరులందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉందన్నారామె ఇవాళ రెండో ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో తలపడబోయే ఇరు దేశాల జట్లు ఇవే భారత జట్టులో మిథాలిరాజ్ కెప్టెన్ స్మృతిమందన పూనం రౌత్ హర్మన్ ప్రీత్ వేదకృష్ణమూర్తి దీప్తి శర్మ శిఖా పాండే సుష్మా వర్మ జులన్ గోస్వామి రాజేశ్వరి గైక్వాడ్ పూనం యాదవ్ ప్లేయర్లు ఆడబోతున్నారు ఇక ఆస్ట్రేలియా జట్టులో మెగ్లానింగ్ కెప్టెన్ ముని బోల్టన్ ఎలిస్ పెర్రీ విలానీ బ్లాక్వెల్ హీలీ ఆష్లీ గార్డెనర్ జొనాసెన్ మెగాన్ షుట్ క్రిస్టన్ బీమ్స్ మున్నగు ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు అయితే ఈ పిచ్లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్లు కూడా గెలవగా ఆసీస్ మొదటిసారి ఇక్కడ బరిలోకి దిగుతోంది ఈ గ్రౌండ్లో భారత స్పిన్నర్లు ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టారు ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల డెబ్బై ఐదు పరుగుల వరకు స్కోర్ సాధిస్తే విజయ అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో బేగ లైక్ మాడి కామెంట్ మాది షేర్ టీవీ కన్నడవన్ను సబ్స్క్రైబ్